మాట్లాడకూడదు బాబాయ్. ఏమ్మా ఊళ్ళోనే ఉంటున్నాను, చూడడానికి నీకు తీరుకు దొరకలేదు కదా. రోజు రావడానికి ఎలా కుదురుతుంది తల్లి? అవును అంటుడేడి ఆయన పైన ఉన్నారు. పద ఆగు, ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. అల్లుడు లేదు, ఆవకాయ ముక్క లేదు. ఇంతకాలం నువ్వు దాచిన రహస్యాన్ని బయట పెట్టిన లోపలికి ఎంట్రీ. ఏ రహస్యం? తెలియనట్టు నటించుకో. ఆ రోజు నేను బీరువాలో ఉన్న సీక్రెట్ ని లీక్ చేసింది ఎవరు? ఇలాంటప్పుడు ఆ గొడవ ఎందుకు అల్లుడు? అది చూస్తుండు చిన్న తమాషా. ఆయన వదిలేట్లేరు. చెప్పే బాబాయ్, లేకపోతే నన్ను చూడటానికి నేను రానివరేమో. అమ్మా, ఆ చెప్పింది నేనే అల్లుడు. ఆ ముక్కులు చెప్పకుంటే ఈ దేవతన భార్య ఏది కాదు. నేను స్థితిలో ఉండేవని కాదు. మీరిద్దరూ ఇలా కళకళలు ఆడుతూ ఉంటే నాకింకేం కావాలల్లు. నువ్వెక్కడికవయ్యా బాబు? అవును, అడగండి వివరాలు ఇవ్వడం మీద నీ అభిప్రాయం ఏంటి? తమర అభిప్రాయమే నా అభిప్రాయం. అయితే కాసుకో, నువ్వు అడగకుండానే మేమిద్దరం కలిసి నిన్ను తాతయ్యని చేయబోతున్నావు. స్వామి, మీ చల్లని చూపులతో నేను చేసిన తప్పును సరిదిద్దావు. నేను ఇంకేమీ కోరను. ఏ ఒడిదుడుకులు లేకుండా వాళ్ళిద్దరి జీవితం ఇలాగే హాయిగా ఉండేటట్టు చూపుతండి. నాకంటే చాలు. మా బాబాయ్ పేరు పెట్టుకున్నావా? సుబ్బారావా? నో నో నో, నిక్కు రంగా వావ్, నిక్కు రంగ్ రంగీలా ఏదైనా పిలవచ్చు. ఏ కంపెనీ పెట్టుకురు? రేట్ ఎంత? నా బలేమో ఉంటే స్టార్ పిల్లలు మా కుదిరి.